సో మన దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చేసి ఇది ఆరెంజ్ అనమాట మనకి. సో అన్ని కూడా గ్రాఫ్టెడ్ వెరైటీస్ మనకి. ప్లస్ ఏంటంటే మనం బాల్కనీస్లో పెంచేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి. సో మన దగ్గర వచ్చేసి 4 inches పాట్ అయితే మీకు ఆఫర్లో జస్ట్ 5 rupees ఇస్తున్నాను పాట్ ఇది మనకి. సో 5 rupees ఉంటుంది మన దగ్గర, దీని కాస్ట్ వచ్చేసి 4 inches పాట్. ఇది కూడా మనకి సక్కలెంట్ టైప్ ఆఫ్ వెరైటీ, ఎక్కువ హైట్ రాదు. ఇలా బేబీ ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి వీటికి. మనం రిపోర్ట్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. డెజర్ట్ ప్లాంట్ ఇది. సో వాటరింగ్ కూడా అంత అవసరం ఉండదు కాబట్టి ఈజీగా మనం టేబుల్ టాప్ అలా పెట్టేసుకోవచ్చు. సో ఇది ఫుల్ ఇండోర్ ప్లాంట్ ఇది. ఫ్లవరింగ్ కూడా మీకు 365 days వస్తుంది. అండ్ దట్టు మన దగ్గర దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, వైట్ కానివ్వండి, ఆరెంజ్ కలర్స్, 4-5 colors ఉంటాయి దీంట్లో. సో దీనికి వాటరింగ్ కూడా ఏం అవసరం లేదు. మనం 1 month వాటర్ వేయకుండా కూడా ఇది ఈజీగా మనకి సఫిషియెంట్ అవుతుంది అనమాట. సో మెయిన్ మన దగ్గర సెరమిక్ పాట్లు ఏంటంటే స్టార్టింగ్ మనకి ఇలాగా 80 rupees నుంచే స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర సెరమిక్లో మనకి. ఇది ఫ్లవర్ బూస్టింగ్ అనమాట ఇది మనకి. దీనివల్ల మనకి ఫ్లవర్స్ బాగా బ్లూమ్ వస్తాయి మనకి. అండ్ ఈ ప్లాంట్ని వచ్చేసి మన దగ్గర ఫిలోడెండ్రాన్ అంటారు దీన్ని. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 30 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఇది. అండ్ దీని వచ్చేసి బ్రోకెన్ హార్ట్ అంటారు. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు SSV ప్లాంట్స్ వరల్డ్. సో మన దగ్గర ఏంటంటే గార్డెనింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో లైక్ మన దగ్గర ప్లాంట్స్ కానివ్వండి, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, మన దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి మీకు. సో ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మీకు. లైక్ మన అదర్ షెడ్స్ కానివ్వండి, మన కొరియర్ ఫెసిలిటీ ఉంది. సో మన దగ్గర ఏంటంటే మనం సింగిల్ ప్లాంట్ కూడా మనం కొరియర్ చేస్తాము. సో బట్ మనకు తెలిసినట్టు అప్లికేబుల్ అవుతాయి మనకి. సో మన దగ్గర ప్లాస్టిక్ పాట్స్ కూడా ఉంటాయి, లైక్ మన టెరకోటా పాట్స్ కానివ్వండి, సిరమిక్ పాట్స్ ఉంటాయి మన దగ్గర, ఫైబర్ పాట్స్ ఉంటాయి. సో మన షాప్ వచ్చేసి KPHB కాలనీ 2 No. 1 ఉంది, నియర్ KPHB కమ్యూనిటీ హాల్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. సో మీకు ఏదైనా మీకు ఆర్డర్ చేయాలనుకుంటే కూడా నాకు వాట్సాప్లో హ్యాండ్ పెట్టండి, మీకు లొకేషన్ కూడా పంపిస్తాను. అండ్ దట్టు మీకు క్యాట్లాగ్ కూడా ఉంటుంది మనది. సో దాంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రైజెస్తో పాటు మీకు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 20 rupees నుంచి స్టార్ట్ అవుతాయి మీకు. సో మన దగ్గర 20 rupees కాస్ట్లో ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర అన్ని ప్లాంట్స్ 20 rupees కాదనమాట మీకు. స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 20 rupees నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ఇంకా మీకు ఏంటంటే ప్లాంట్ని బట్టి వాటి యొక్క ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ ప్రైస్ 20 rupees మనం ఏమేమి వస్తాయంటే మన దగ్గర, సో ఈ ప్లాంట్ని వచ్చేసి మనకి ఎరీలియా అంటారనమాట దీనికి. సో ఇది కూడా మనకి కంప్లీట్గా ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఇది. సో మనకి ఇలా 20 rupees మనకి ప్యాకెట్తో పాటు వచ్చేస్తుంది 20 rupees. అండ్ ఈ ప్లాంట్ని వచ్చేసి మన దగ్గర ఫిలోడెండ్రాన్ అంటారు దీన్ని. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 30 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఇది. ఇది వచ్చేసి మనకి క్రోటన్స్ అనమాట ఇవి. సో 30 rupees ఉంటుంది. ఇది కూడా మనకి సెమీ ఇండోర్ టైప్ ఆఫ్ ప్లాంట్ అనమాట 30 rupees మనకి. ఇవి వచ్చేసి మనకి స్వీట్ పొటాటో ప్లాంట్స్ ఇవి. సో హ్యాంగింగ్ ప్లాంట్స్లో అలా పెట్టేసుకోవచ్చు మనం. 30 rupees కాస్ట్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర. దీన్ని దురాంతస్ అంటారు. ఇది కూడా మనకి సెమీ ఇండోర్ ప్లాంటే. సో 30 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర. ఇది వచ్చేసి మనకి స్పైడర్ ప్లాంట్స్ అనమాట. సో ఇది మనకి మంచి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. సో 30 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఇది. సో దీన్ని వచ్చేసి రోహియో అంటారు. ఇది కూడా మనకి సెమీ ఇండోర్ ప్లాంటే అనమాట. సో 30 rupees కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది జేడ్ ప్లాంట్ అనమాట. ఇది లక్కీ ప్లాంట్, ఇది ఫెంగ్ షుయ్ అంటారు. ఇది కూడా మన దగ్గర 30 rupees కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి గడ్డిపూలు అంటారు మనకి, పేపర్ రోజెస్ అనమాట. సో ఇవి కూడా మనకి ఆల్ టైమ్ మనకి ఫ్లవర్ బ్లూమింగ్ అనేది ఉంటుంది. సో 30 rupees కాస్ట్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర. సో దీన్ని పేపర్ రోజెస్ అంటారు అనమాట, గడ్డిపూలు అంటారు కదా. సో ఇవి మనకి ఆల్ టైమ్ మనకి ఫ్లవర్ అనేది బ్లూమింగ్ ఉంటుంది. సో 30 rupees కాస్ట్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర. దీని వచ్చేసి అరేలియా అంటారు బ్లాక్. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. అండ్ దీని వచ్చేసి అగ్లోనీమా అంటారు ప్లాంట్ నేమ్. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. మీకు విత్ పాట్ వస్తుంది ఇది, 80 rupees కాస్ట్ ఉంటుంది. అండ్ దీని వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 40 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఇది. సో దీని వచ్చేసి చైనీస్ మనీ ప్లాంట్స్ అంటారు. ఇది కూడా మన దగ్గర 20 rupees కాస్టే ఉంటుంది. సో మనం ఈవెన్ మనం దీన్ని వాటర్లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ దీని వచ్చేసి అగ్లోనీమా అంటారు ప్లాంట్ నేమ్ ఇది. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో మనకి లవిత్ పాట్ వస్తుంది ఇది, మనకి 80 rupees కాస్ట్ పడుతుంది మనకి. ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్, ఫుల్ ఇండోర్ ప్లాంట్ ఇది. అండ్ దీని వచ్చేసి ఫిలోడెండ్రాన్ అంటారు. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 30 rupees కాస్ట్ ఉంటుంది ఇది కూడా. అండ్ దీని వచ్చేసి సింగోనియం అంటారు. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో దీని కాస్ట్ కూడా 30 rupees ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి మనం పెప్రోమియా అంటారు. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 20 rupees కాస్ట్ ఉంటుంది ఇది మన దగ్గర. దీన్ని అరేలియా అంటారు. సో సెమీ ఇండోర్ వస్తుంది మన ప్లాంట్ ఇది. సో 30 rupees కాస్ట్ ఉంటుంది మీకు. ఇలా ప్యాకెట్లో వస్తుంది మనకి ఇది, విత్ ప్యాకెట్. అండ్ ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్ మనకి, తీగ మనీ ప్లాంట్స్ అనమాట. సో ఇవి కూడా 20 rupees కాస్టే ఉంటాయి. వీటిని వచ్చేసి కోలియాస్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం బాల్కనీస్లో అలా పెట్టేసుకోవచ్చు. 30 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర. అండ్ వీటిని వచ్చేసి సీజనల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా, లైక్ ఇలా దయాంతస్ కానివ్వండి, వీటిని జీనియా అంటారు. అండ్ ఇవి వచ్చేసి బిల్లగన్నేరు, ఇవన్నీ కూడా మనకి సీజనల్ ఉంటాయి. సో 30 rupees కాస్ట్ ఉంటుంది వీటి కూడా మన దగ్గర. సో దీని వచ్చేసి మనం ఫైకస్ అంటారు. ఇది కూడా మనకి ఇండోరే ప్లాంటే. దీన్ని మనం 40 rupees సెల్ చేస్తాం ఇక్కడ. సో 40 rupees ఉంటుంది ఇది కూడా.
అండ్ ఇది వచ్చేసి మనకి ఎరికా పామ్ అనమాట. ఇది కూడా మనం సో ఎంట్రన్స్ దగ్గరలా పెట్టేసుకోవచ్చు. 80 rupees స్మాల్ ప్లాంట్ ఉంటుంది మీకు. దీన్ని సైప్రస్ అంటారు. ఇది కూడా మనకి సెమీ ఇండో టైప్ ఆఫ్ ప్లాంట్. సో 40 rupees ఉంటుంది ఇలా మనకి ప్యాకెట్లో వస్తుంది 40 rupees. దీని వచ్చేసి జీజీ అంటారు, జామియా జమ్మక్లస్ అంటారు. ఇదైతే మనకి ఫుల్ ఇండోర్. ఇంకా దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి నైట్ టైం మోర్ దెన్ 2 times ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది ప్లాంట్ ఇది. సో విత్ పాట్ మీకు 150 rupees కాస్ట్ ఉంటుంది. సో ఇలా మనకి దీన్ని స్నేక్ ప్లాంట్స్ అంటారు, సెన్సవేరియా అంటారు దీన్ని. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. విత్ పాట్ మీకు 150 rupees ఉంటుంది ఇది. అండ్ దీని వచ్చేసి రబ్బర్ ప్లాంట్స్ అంటారు. ఇవి మనకి 150 rupees కాస్ట్ పడుతుంది రబ్బర్ ప్లాంట్స్ మీకు. అండ్ రబ్బర్ ప్లాంట్లో గ్రీన్ కలర్ అనమాట మనకి, చాలా రేర్గా ఉంటుంది. ఇది కూడా మీకు 150 rupees కాస్ట్ పడుతుంది. విత్ పాట్ వస్తాయి ఇవి కూడా. అండ్ వీటిని వచ్చేసి క్రోటన్స్ అంటారు. ఇవన్నీ మనకి బాల్కనీస్లో అలా పెట్టుకునే ప్లాంట్స్. సో సెమీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట, ఫుల్ ఇండోర్ రావు మనకి ఇవి. సో 100 rupees ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫైకస్ అనమాట, వ్యారిగేటెడ్. ఇది కూడా మనకి 100 rupees కాస్ట్ పడుతుంది మీకు. విత్ ప్యాకెట్లో వస్తాయి ఇవన్నీ కూడా. దీన్ని క్రోటన్స్ అంటారు, పెట్రా క్రోటన్. సో మనం ఎంట్రన్స్ దగ్గర కానీ కార్నర్స్లో అలా పెట్టేసుకోవచ్చు పెట్రా క్రోటన్. సో 150 rupees కాస్ట్ ఉంటుంది ఇది మనకి. ఇలా వచ్చేసి ఈ ప్లాంట్ వచ్చేసి దీన్ని అరీలియా అంటారు. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 150 rupees కాస్ట్ పడుతుంది. ఇది రబ్బర్ ప్లాంట్ అనమాట మనకి. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంకా ఇండోర్ ప్లాంట్ ఇది. విత్ పాట్ వస్తుంది మనకి ఇలాగా. 250 rupees కాస్ట్ పడుతుంది మనకి రబ్బర్ ప్లాంట్ అనేది. ఇది ఎక్కువ హైట్ రాదనమాట, గ్రాఫ్ చేసి పెంచింది ఇది మనకి. సో ఇండోర్లో హ్యాపీగా మనం పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఫైకస్ ప్లాంట్లో పెద్దదనమాట ఇది మనకి. సో ఇది వచ్చేసి మనకి 100 rupees కాస్ట్ పడుతుంది మనకి ఫైకస్ ప్లాంట్ అనేది. అండ్ ఇవి వచ్చేసి బ్యాంబో పామ్ అంటారనమాట, బ్యాంబో ప్లాంట్స్ ఇవి. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 200 rupees విత్ పాట్ పడుతుంది మనకి. అండ్ ఇవి కూడా మనకి క్రోటన్ ప్లాంట్స్ అనమాట, సెమీ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి. సో విత్ పాట్ ఉంటుంది మనకి ఇలాగా. 150 rupees కాస్ట్ ఉంటుంది విత్ పాట్ మనకి ఇలాగా. సో పాట్తో పాటు వస్తుంది మనకి, బాల్కనీస్లో అలా పెట్టేసుకోవచ్చు మనం కార్నర్స్లో అలాగా. 150 rupees కాస్ట్ పడుతుంది మీకు. సో మన దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్లో వచ్చేసి ఇది ఆరెంజ్ అనమాట మనకి. సో అన్నీ కూడా గ్రాఫ్టెడ్ వెరైటీస్ మనకి. ప్లస్ ఏంటంటే మనం బాల్కనీస్లో పెంచేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి. ఎక్కువ హైట్ రాదు మనకి ఇలాగా ప్లాంట్ అనేటువంటిది. సో మన స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలా ఈజీగా మనం గ్రాఫ్టెడ్ ఇది అంటుకట్టి పెంచుందనమాట మనకి, గ్రాఫ్ట్ చేసేగారు ఇక్కడ నుంచి. సో ఈజీగా మనం బాల్కనీస్లో అలా పెంచేసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేది మనకి ఈ హైట్లోనే మన ఎక్కువ రూపంలో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆరెంజ్ ప్లాంట్ వచ్చేసి మీకు 250 rupees ఉంటుంది మన దగ్గర, గ్రాఫ్టెడ్ వెరైటీ. అండ్ ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్స్ అనమాట. ఇది కూడా 1 type ఆఫ్ స్నేక్ ప్లాంట్ మన దగ్గర. సో 150 విత్ పాట్ ఉంటుంది మనకి. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. దీన్ని ఫిడిల్ లీఫ్ అంటారు. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. విత్ పాట్ మీకు ఇలా వస్తుంది. ఇది ఈ ప్లాంట్ వచ్చేసి మెయిన్ మనకు 7 feet వరకు హైట్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే దీని కాస్ట్ 350 rupees పడుతుంది విత్ పాట్ మీకు ఇలాగా, ఫిడిల్ లీఫ్. అండ్ ఇవి వచ్చేసి అరికా పామ్ పెద్దవన్నమాట మనకి, బుషీ టైప్ ఇలాగా. ఫుల్ బుషీ ఉంటుంది ప్లాంట్ మనకి. అండ్ ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. మీకు 150 rupees కాస్ట్ పడుతుంది ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి మన దగ్గర ఫైకస్ బోన్సాయ్ కూడా ఉన్నాయి ఇలాగా. ఇది బోన్సాయ్ అనమాట మనకి ఇది. సో ఇలా డిజైన్ చేసేసి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఒకేషన్స్ ఉన్నా కూడా ఇలా మనం బోన్సాయ్ అనేది గిఫ్ట్ ఇవ్వచ్చు. చాలా మంచిదన్నమాట బోన్సాయ్ అనేటటువంటిది, ఫెంగ్ షుయ్ కాబట్టి. సో దీని కాస్ట్ వచ్చేసి 1250 rupees పడుతుంది విత్ పాట్ మనకి. అండ్ ఇవి వచ్చేసి చామంతి ప్లాంట్స్, ఇవి సీజనల్ అనమాట మనకి. చామంతి అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి, అప్ టు డిసెంబర్ వరకు కూడా వస్తాయి మనకి ఫ్లవరింగ్ అనేటటువంటిది. సో బుషీ టైప్ ఇది, 100 rupees కాస్ట్ పడుతుంది మీకు ఇది. అండ్ దీని వచ్చేసి ఫర్న్ అంటారనమాట, ఇది చాలా రేర్ ప్లాంట్ మనకి ఇది. సో విత్ పాట్ మీకు 250 rupees కాస్ట్ పడుతుంది మనకి ఇది. ఇది వచ్చేసి మనకి పైనాపిల్ సక్లెంట్ అనమాట మనకి అది. ఇది కూడా మనకి సక్లెంట్ టైప్ ఆఫ్ వెరైటీ, ఎక్కువ హైట్ రాదు. ఇలా బేబీ ప్లాంట్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి వీటికి. మనం రీపాట్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. డెజర్ట్ ప్లాంట్ ఇది. సో వాటరింగ్ కూడా అంత అవసరం ఉండదు కాబట్టి ఈజీగా మనం టేబుల్ టాప్ అలా పెట్టేసుకోవచ్చు. 100 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర. అండ్ దీని వచ్చేసి ఫిలోడెండ్రాన్ బ్లాక్ అంటారు. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయరే. సో 50 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర. ఇది కూడా సక్లెంట్ వెరైటీ మీకు. 80 rupees కాస్ట్ పడుతుంది. అండ్ ఇది జీజీ ప్లాంట్లో మనకి, ఇందాక చెప్పాను కదా మనకి ఫుల్ ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా జీజీ ప్లాంట్సే మన దగ్గర. సో విత్ పాట్ మీకు 150 rupees కాస్ట్ పడుతుంది అనమాట. ఇంకోటి చాలామంది మనకి ఏంటంటే ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అడుగుతుంటారు కదా. సో మన దగ్గర దీన్ని కలంచి అంటారు అనమాట. సో ఇది ఫుల్ ఇండోర్ ప్లాంట్ ఇది. ఫ్లవరింగ్ కూడా మీకు 365 days వస్తుంది. అండ్ దట్టు మన దగ్గర దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, వైట్ కానివ్వండి, ఆరెంజ్ కలర్స్, 4-5 colors ఉంటాయి దీంట్లో. సో విత్ పాట్ మీకు 150 rupees కాస్ట్ పడుతుంది ఇది. ఇది స్నేక్ ప్లాంట్లో డ్రాఫ్ వెరైటీ అనమాట. మనకి హైట్ రాదు, చిన్న చిన్నగానే ఉంటుంది. బట్ మీకు బేబీ ప్లాంట్స్ అనేటివి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. మీకు 100 rupees కాస్ట్ ఉంటుంది స్మాల్ అయితే. మీకు పెద్దది వచ్చేసి 150 rupees ఉంటుంది. అండ్ ఇవన్నీ మనీ ప్లాంట్స్ మన దగ్గర, బుషీ టైప్ అనమాట, టేబుల్ టాప్ ఇవన్నీ కూడా. సో 100 rupees కాస్ట్ ఉంటుంది మన దగ్గర మనీ ప్లాంట్స్ వచ్చేసి. దీన్ని సేడమ్ అంటారు. సో లైక్ స్టార్ ప్లాంట్ టైప్ అనమాట ఇది కూడా. సో విత్ పాట్ మనకి ఇలాగా దీన్ని హ్యాంగింగ్ చేసేసుకోవచ్చు. 100 rupees కాస్ట్ పడుతుంది మన దగ్గర.
ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అని చెప్పాను కదా, వైట్ కలర్ దాంట్లో. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి, ప్లస్ 365 డేస్ మీకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి దీనికి. దీని వాటరింగ్ కూడా మనకి 15 డేస్కి ఒకసారి వేసుకోవచ్చు వాటరింగ్. సో ఇవి వచ్చేసి మనకి అంతూరియం ప్లాంట్స్ అనమాట, కట్ ఫ్లవర్స్ ఇవి. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మనకి ఫ్లవర్ అన్నది మీకు 1 మంత్ వరకు డ్రై అవ్వదన్నమాట. సో ఇలాగే ఉంటుంది, ప్లస్ మనం దీన్ని వాటర్లో కూడా పెట్టేసుకోవచ్చు ప్లాంట్. మనం దీన్ని మొత్తం రూట్స్ మనం ఇలా సాయిల్ తీసేసి మనం వాటర్లో పెట్టేసుకోవచ్చు. సో మన దగ్గర ఆల్మోస్ట్ 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఇది పింక్ కలర్ కానివ్వండి, ఆరెంజ్ కలర్ ఉంది మన దగ్గర, అండ్ రెడ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఈచ్ వన్ 350 రూపీస్ కాస్ట్ పడుతుంది అంతూరియం మీకు. సో ఇది వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్ ఇది కూడా, బ్లాక్ కలర్ అనమాట. సో బ్లాక్ కలర్ అనేది మీకు ఎక్కడ దొరకదు మనకి, ఇది చాలా రేర్గా ఉంటాయి మనకి ప్లాంట్. ఇది బతికే ఉంది మనకి, ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో దీనికి వాటరింగ్ కూడా ఏం అవసరం లేదు, మనం 1 మంత్ వాటర్ వేయకుండా కూడా ఇది ఈజీగా మనకి సఫిషియన్ అవుతుంది అనమాట. సో 150 రూపీస్ కాస్ట్ పడుతుంది, ఇది కూడా మన దగ్గర స్నేక్ ప్లాంట్ బ్లాక్. సో దీన్ని డ్రసీనా అంటారు, ఇది కూడా మనకి ఇండోర్ ప్లాంటే. సో విత్ పాట్ మీకు 100 రూపీస్ కాస్ట్ పడుతుంది, విత్ పాట్ మనకి ఇది 100 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట. సో దీన్ని లెమన్ గ్రాస్ అంటారు, ఇది కూడా మనం నార్మల్గా బాల్కనీస్లలో పెట్టేసుకోవచ్చు మనం. దీంతో టీ కూడా చేసుకోవచ్చు అనమాట, బెల్లీ ఫ్యాట్ వాటికి చాలా మంచిది మనకి ఇది. అండ్ దట్టు దీనివల్ల మనకి మస్కిటోస్ కూడా రావన్నమాట. సో ఇది మనకి విత్ ప్యాకెట్లో ఇలా వస్తుంది మీకు 90 రూపీస్ పడుతుంది, వెల్ గ్రోన్ ప్లాంట్ అనమాట మనకి, పెద్ద ప్లాంట్ ఇలాగా. సో 90 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో ఇంకొక ప్లాంట్ ఏంటంటే ఇది, వీటిని సింగోనియమ్స్ అంటారు, సింగోనియం పింక్ అనమాట ఇది మనకి. సో విత్ పాట్ మీకు 60 రూపీస్ కాస్ట్ పడుతుంది, ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. దీంట్లో స్మాల్ వెరైటీ అనమాట, ఇది మినియేచర్ టైప్ ఇది. ఇవన్నీ కూడా సింగోనియం ప్లాంట్సే. సో మీకు విత్ పాట్ వచ్చేసి 80 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ స్నేక్ ప్లాంట్ గ్రీన్ కలర్, ఇందాక చెప్పిన వాటిలో హైట్ ఇది డ్రాప్ వెరైటీ అనమాట. చూసారు అంటే దీంట్లో ఆల్రెడీ మనకి 6-7 ప్లాంట్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా మనం రీపాట్ చేసి పెట్టేసుకోవచ్చు. సో వాటరింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది మనం దీనికి. సో టేబుల్ టాప్ పెట్టేసుకోవచ్చు మనం ఆఫీసెస్లో అలాగా, అండ్ దట్టు మనం ఇది మన వాష్రూమ్స్లలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఎయిర్ మనకి ఇంట్లో ఏదన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది మనకి. 100 రూపీస్ పడుతుంది విత్ పాట్ మనకి ఇది. అండ్ దీని వచ్చేసి బ్రోకెన్ హార్ట్ అంటారు, ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. మీకు విత్ పాట్ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి పీస్ లిల్లీ అంటారు, ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో మనకి ఇది కూడా ఎయిర్ని బాగా ప్యూరిఫై చేస్తుంది, అండ్ దట్టు బ్యాడ్ స్మెల్ ఏదన్నా ఉన్నా కూడా ఇట్ కెన్ ప్యూరిఫై అనమాట. సో విత్ పాట్ మీకు 180 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది, పీస్ లిల్లీ అంటారు. అండ్ మన దగ్గర సెరమిక్ పాట్లో మన దగ్గర చాలా వైట్ కలెక్షన్స్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి మన దగ్గర. సో మెయిన్ మన దగ్గర సెరమిక్ పాట్లు ఏంటంటే స్టార్టింగ్ మనకి ఇలాగా 80 రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర సెరమిక్లో మనకి. సో 80 రూపీస్ నుంచే మన దగ్గర ఆల్మోస్ట్ పెద్ద సైజ్ పాట్ అయితే ఈ సైజ్ మనకి 400 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో బుద్ధా కానివ్వండి, ఇలా మనకి 200 రూపీస్ పాట్ ఉంటుంది బుద్ధా మనకి చిన్నది, అదే మీకు పెద్ద బుద్ధా కూడా ఉన్నాయి మన దగ్గర, 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది పెద్ద పెద్దది అయితే మన దగ్గర. సో ఇవన్నీ కూడా మన దగ్గర కలెక్షన్స్ ఆఫ్ సెరమిక్ పాట్స్ చాలా ఉన్నాయి. సో మన దగ్గర టెరకోటా పాట్స్ అంటారు వీటిని, ఇది చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి మన దగ్గర, 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది 12 ఇంచెస్ పాట్ అనమాట, 45 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది. 12 ఇంచెస్ పాట్ అంటే మనం ఆల్మోస్ట్ ఒక 2 రోజ్ ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు వీటిలో మనకి. సో 45 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి ఇది, 2 1 పాట్ వచ్చేసి బయట మీకు 90-70 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అది మన దగ్గర దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది. సో బ్లాక్ అయితే మీకు 55 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట 12 ఇంచెస్ పాట్ అయితే మన దగ్గర. అండ్ ఇవి వచ్చేసి మనకి 14 ఇంచెస్ పాట్స్ ఇవి. సో 120 రూపీస్ కాస్ట్ పడుతుంది 14 ఇంచెస్ అయితే. మీకు పెద్ద పాట్ వచ్చేసి మీకు 16 ఇంచెస్ పాట్ ఉంటుంది, 190 రూపీస్. అండ్ మన దగ్గర ఇంకా పెద్ద పాట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టేసుకోవడం కానీ పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు వీటిలలో, 320 రూపీస్ కాస్ట్ పడుతుంది మన దగ్గర 18 ఇంచెస్ పాట్ అయితే. సో ఇది వచ్చేసి మన దగ్గర 10 ఇంచెస్ పాట్ మనకి ఇది. సో 35 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట. సో ఈజీగా మనం దీంట్లో 1 రోజు ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు. సో జస్ట్ ఇది మన దగ్గర 35 రూపీస్ అయి ఉంటుంది మన దగ్గర 10 ఇంచెస్ పాట్. అండ్ ఇవి వచ్చేసి మనకి 9 ఇంచెస్ పాట్ ఇది. సో 9 ఇంచెస్ పాట్ అయితే మీకు జస్ట్ 30 రూపీస్ ఉంటుంది మన దగ్గర, 9 ఇంచెస్ పాట్ ఇది 30 రూపీస్ ఉంటుంది. అండ్ మన దగ్గర 8 ఇంచెస్ పాట్ మీకు 25 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట. ఇవి 6 ఇంచెస్ పాట్స్ ఇవి, 20 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి 4 ఇంచెస్ పాట్ అయితే మీకు ఆఫర్లో జస్ట్ 5 రూపీస్కి ఇస్తున్నాను పాట్ ఇది మనకి. సో 5 రూపీస్ ఉంటుంది మన దగ్గర దీని కాస్ట్ వచ్చేసి 4 ఇంచెస్ పాట్. సో మన దగ్గర ఇలా ఇవన్నీ వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్ అనమాట, మనకి చైన్స్ వస్తాయి, మెటల్ చైన్స్ వస్తాయి వీటికి. సో మీకు 150 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది విత్ చైన్స్తో పాటు. ఇవన్నీ వచ్చేసి మనకి వర్జిన్ ప్లాస్టిక్ పాట్స్ అనమాట. మనకి వర్జిన్ అంటే మనకి కలర్ అనేది ఫేడ్ అవ్వదు అనమాట. మనం ఒకవేళ బయట పెట్టినా కూడా మనం ఇలాంటి పాట్స్ని దీని కలర్ ఒక ఫేడ్ అవ్వదు, ప్లస్ ప్లాస్టిక్ అనేది మెల్ట్ అవ్వదు అనమాట మనకి. సో ఇది 90 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి, 10 ఇంచెస్ పాట్ ఇది. అండ్ మన దగ్గర 12 ఇంచెస్ పాట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో 230 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు 12 ఇంచెస్ పాట్. సో ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పాట్స్, మన దగ్గర స్టార్టింగ్ 45 రూపీస్తో ఉంటాయి అనమాట. వీటికి హుక్స్ వస్తాయి మనకి, 45 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇలాంటి పాట్ అయితే మీకు విత్ చైన్ వస్తుంది మన దగ్గర 60 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇది దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది మన దగ్గర, 120 రూపీస్ కాస్ట్ పడుతుంది. దీన్ని కూడా విత్ చైన్తో పాటు ఉంటుంది ప్రైస్ మీకు. అండ్ మన దగ్గర రైలింగ్ పాట్స్ ఉన్నాయి మనకి, లైక్ ఇలా బాల్కనీస్లో మనకి రైలింగ్స్ ఉంటాయి కదా, వాటికి మనం రైలింగ్ పాట్స్ మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట.
ఇలా మనకి రైలింగ్స్ లో అడ్డం ఉంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మీకు టూ ప్లాన్స్ పడతాయి ఈజీగా మనకి. ఇది మనకి 190 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట. దీంట్లో మన దగ్గర పెద్ద మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే మనకి 350 రూపీస్ కాస్ట్ పడుతుంది. దీంట్లో మనకి 4 ప్లాంట్స్ ఈజీగా మనకి ఫిట్ అయిపోతాయి దీంట్లో. సో ఇది వచ్చేసి మనకి 1.5 లీటర్ స్ప్రే బాటిల్ అనమాట మనకి. సో 250 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో నార్మల్ క్వాలిటీ ఇలాంటివి అయితే మన దగ్గర 1 లీటర్ వచ్చేసి మీకు 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ మన దగ్గర రైలింగ్ పాట్స్లో సింగిల్ హుక్ రైలింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. సో వచ్చేసి మనకు స్మాల్ సైజ్ ఉంటుంది రైలింగ్ పాట్ మనకి, 35 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి. సో దీంట్లో పెద్ద సైజ్ అయితే మనకి 55 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో ఇవన్నీ కూడా వర్జిన్ ప్లాస్టిక్ పాట్స్ అనమాట, 12 ఇంచెస్ పాట్స్ ఇవి. సో దీంట్లో మీకు ఏదైనా కూడా మన దగ్గర 230 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 14 ఇంచెస్ పాట్స్, పెద్ద పాట్స్ అనమాట. సో 2 to 3 రోజెస్ కానివ్వండి, ఇండోర్ ప్లాంట్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం. సో 14 ఇంచెస్ పాట్స్ మన దగ్గర 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఏదైనా కూడా మీకు. సో రైలింగ్ పాట్లు మన దగ్గర డబల్ హుక్ పాట్ అనమాట. సో ఇలా మనం రైలింగ్ పాట్లు ఇలా పెట్టేసుకోవచ్చు మనం, 2 ప్లాంట్స్ వచ్చేసి ఈజీగా మనకి దీంట్లో కూడా. సో 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి. అండ్ మన దగ్గర వాల్ హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. సో వాల్కి మనం ఇలా హ్యాంగ్ చేసేసుకొని క్రీపర్ ప్లాంట్స్ అలా పెట్టేసుకోవచ్చు మనం ఇలాగా. సో 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది దీని వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ వాటరింగ్ పాట్ అనమాట. ఈ ప్లేట్లో మనం వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినా కూడా అలా వాటర్ దీంట్లో షోర్ ఉంటుంది కాబట్టి ప్లాంట్ అనేది మనకి అంత ఈజీగా చావదనమాట. సో 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది దీని ప్రైస్. సో 6 ఇంచెస్ పాట్ అనమాట ఇది మనకి. అండ్ వచ్చేసి మనం ఆకుకూరలో పెంచుకోవడానికి రెక్టాంగులర్ పాట్స్ అనమాట. ఇది స్మాల్ సైజ్ పాట్ మన దగ్గర 8 ఇంచెస్ ఉంటుంది, 60 రూపీస్ పడుతుంది. ఇవి వచ్చేసి మనకి 14 ఇంచెస్ పాట్స్ ఇవి మనకి. సో 120 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇవి మనకి పెద్ద సైజ్ పాట్స్, సో రెక్టాంగులర్ పాట్స్ అనమాట. సో ఆల్మోస్ట్ మనం 2 టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు దీంట్లో. 160 రూపీస్ కాస్ట్ ఉంటుంది మన దగ్గర. ఇవన్నీ వర్జిన్ ప్లాస్టిక్లో మనకి స్మాల్ సైజ్ నుంచి వీ హ్యావ్ బిగ్గర్ సైజ్ ఆల్సో. సో స్టార్టింగ్ సైజ్ మీకు వర్జిన్ ప్లాస్టిక్లో 4 ఇంచెస్ పాట్ ఉంటుంది మన దగ్గర, 35 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇది మనకి 5 ఇంచెస్ పాట్ అనమాట, 60 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది 8 ఇంచెస్ పాట్, 100 రూపీస్, ఇలా మనకి 150. సో లాస్ట్ సైజ్ మన దగ్గర 16 ఇంచెస్ పాట్ వరకు కూడా ఉన్నాయి, 850 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి. ఒకటి ఏంటంటే మన దగ్గర అన్ని కైండ్ ఆఫ్ మన దగ్గర ప్లేట్స్ కూడా ఉంటాయి మన దగ్గర, స్మాల్ సైజ్ నుంచి మన దగ్గర పెద్ద సైజ్ వరకు కూడా ప్లేట్స్ ఉంటాయన్నమాట. సో స్మాల్ సైజ్ మన దగ్గర 15 రూపీస్ నుంచి మీకు 95 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి పెద్ద సైజ్ ఆఫ్ ప్లేట్స్ అనమాట. సో 95 రూపీస్ వరకు ఉన్నాయి ప్లేట్స్. అండ్ ఇంకోటి మన దగ్గర మొక్కలకి సంబంధించిన న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి, లైక్ ఎన్పికే ఉంటుంది మన దగ్గర, డిఏపి ఉంటుంది. సో మనకి ఎన్పికే అయితే మీకు 150 రూపీస్ కాస్ట్ పడుతుంది. చాలామంది ఏంటంటే మనం మొక్కలు పెట్టిన తర్వాత వాటికి పూలు రావట్లేదు, మొక్క పెరగట్లేదు అంటున్నారు కదా. మనకి మెయిన్ ఏంటంటే మనం చిన్న చిన్న కుండీలలో పెడతాం కాబట్టి న్యూట్రిషన్స్ అనేటివి మొక్కకు ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎన్పికే అంటారు దీన్ని. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మన దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది, బోన్ మీల్ కూడా ఉంటుంది. ఇది ఫ్లవర్ బూస్టరింగ్ అనమాట ఇది మనకి. దీనివల్ల మనకి ఫ్లవర్స్ బాగా బ్లూమ్ వస్తాయి మనకి. సో 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర కోకోపీట్ బ్లాక్స్ కూడా ఉంటాయి మీకు, 750 గ్రామ్స్ బ్లాక్ అనమాట. ఇది మనం వాటర్లో వేస్తే మనకి 3 to 4 కేజీ ఎక్స్పాండ్ అవుతుంది మనకి. ఇది 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర గార్డెనింగ్ టూల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఏ టూల్ అయినా మీకు 90 రూపీస్ కాస్ట్ పడుతుంది ఇలా మనకి. సో రఫ్ అండ్ టఫ్ ఉంటాయి మనకి ఇవి. సో 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర మాస్టిక్స్ కూడా ఉంటాయి ఇలాగా. సో ఇది వచ్చేసి మనకి 3 ఫీట్ మాస్టిక్ అనమాట. సో 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర 2 ఫీట్ మాస్టిక్ అయితే మీకు 80 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర మెయిన్ స్టాండ్స్ కూడా ఉంటాయి. సో స్టాండ్స్లో మన దగ్గర ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి మీకు 40 రూపీస్ నుంచి ఉన్నాయి. సో ఈ స్టాండ్ అయితే మనకి స్టార్టింగ్ 60 రూపీస్ స్టాండ్ అనమాట ఇది. అండ్ మన దగ్గర 40 రూపీస్ స్టాండ్స్ కూడా ఉంటాయి ఇలాగా, 40, 60, అండ్ ఇది మనకి 90 రూపీస్ స్టాండ్స్ ఇవి. పెద్ద సైజ్ అయితే మీకు 120 కాస్ట్ పడుతుంది మనకి ఇలాగా. అండ్ ఇదైతే మనకి ఆల్మోస్ట్ ఒక 200 కేజీస్ వరకు వెయిట్ అవుతుంది మనకి ఇది, 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో మన దగ్గర మీకు బయట గులాబీలు అలాంటివి మన దగ్గర 60 to 70 రూపీస్ ఉంటాయి మన దగ్గర బయట ఎక్కడైనా సరే మీకు నర్సరీస్లలో. బట్ మన దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ రోజు కానివ్వండి, సో 30 రూపీస్కే ఉంటుంది అనమాట ఆఫర్లో మీకు. సో 30 రూపాయలు గులాబీ ఉంటుంది. సో ఇవన్నీ మనకు వచ్చేసి మందారం ప్లాంట్స్ అనమాట మీకు. ఈవెన్ రెక్క కానివ్వండి, ముద్ద మందారాలు అయినా కూడా మన దగ్గర ఏదైనా కూడా మీకు 30 రూపీస్ ఉంటుంది మన దగ్గర కాస్ట్ వచ్చేసి. అండ్ మన దగ్గర వాటర్ క్యాన్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇలాగా. సో ఇది వచ్చేసి 3.5 లీటర్ వాటర్ క్యాన్ మన మొక్కలకి వేసేసుకోవడానికి, 250 రూపీస్ ఉంటుంది. అండ్ మన దగ్గర 5 లీటర్ వాటర్ క్యాన్స్ అయితే మీకు 350 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట. అండ్ మన దగ్గర ఎరువులు కూడా ఉంటాయి, లైక్ వర్మీ కంపోస్ట్ కానివ్వండి 25 కేజీ బ్యాగ్స్, అండ్ 5 కేజీ బ్యాగ్స్ కూడా ఉంటాయి మీకు. కోకోపీట్ అయితే 25 కేజీ బ్యాగ్ వస్తుంది 200 రూపీస్కే, వర్మీ కంపోస్ట్ కూడా 200 ఉంటుంది 25 కేజీ బ్యాగ్ మన దగ్గర. సో ఇవి వచ్చేసి మనకి లక్కీ బ్యాంబో ప్లాంట్స్ అనమాట. సో లక్కీ బ్యాంబో మనకి ఫెంగ్ షుయ్ లక్కీ ప్లాంట్ అంటారు. ఇది 2 లేయర్ అనమాట మనకి ఇది. సో 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది 2 లేయర్ అయితే మీకు. ఇవి వచ్చేసి 3 లేయర్ అనమాట ఇవి. సో 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి 3 లేయర్ అయితే మన దగ్గర. సో ఇవన్నీ మనకి సక్యులెంట్స్ ప్లాంట్స్ అనమాట, డెజర్ట్ ప్లాంట్స్ ఇవి. సో వీటికి వాటరింగ్ అంత అవసరం ఉండదన్నమాట. సో మనం వన్స్ ఇన్ 15 డేస్ అలా స్ప్రే చేసేసుకోవచ్చు మనకి వీటిని. సో చాలా స్లోగా ఉంటుంది గ్రోత్ మనకి ఇది. సో 100 రూపీస్ కాస్ట్ పడతాయి మన దగ్గర సక్యులెంట్స్ పెద్ద పాట్లు అయితే. అలాగే మనకి ఇలా చిన్న పాట్స్లో ఉంటే మాత్రం మీకు 80 రూపీస్ కాస్ట్ పడుతుంది మన దగ్గర సక్యులెంట్స్ అనేటివి. అండ్ ఇవన్నీ మన దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా, లైక్ ఇలా జామ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి గ్రాఫ్టెడ్ వెరైటీ ఆఫ్ జామా అనమాట మీకు.
జామ ఉంది అండ్ మన దగ్గర పప్పాయ కూడా ఉంటుంది గ్రాఫ్టెడ్ వెరైటీ. సో ఇవన్నీ మనకి అంజీర్ అనమాట, గ్రాఫ్టెడ్ లైక్ అంటు చేసి పెడతారు కాబట్టి మనకి మొక్క అనేది మనకి మెయిన్ హైట్ ఎక్కువ రాదనమాట. ఇలా చిన్నగా ఉన్నప్పుడే మనకి క్రాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అంజీర్ ప్లాంట్ అయితే మీకు 190 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ మన దగ్గర దీని వచ్చేసి ఆల్ స్పైస్ అంటారు, ఇది అన్ని రకాల స్పైసెస్ మిక్స్ అయి ఉంటుంది మనకి, లైక్ బిర్యానీ టైప్ మనకి బేలీఫ్ అంటారు కదా బిర్యానీ ఆకు, అది మనకి స్మెల్ రాదు బట్ ఇది మనకి అన్ని రకాల స్పైసెస్ అనేవి మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా వాటర్ ఫౌంటైన్స్ అనమాట మనకి. సో ఆల్మోస్ట్ మనకి 1-1.5 ఫీట్ ఉంటుంది అనమాట వాటర్ ఫౌంటైన్ అనేది. మీకు ఏదైనా కూడా మన దగ్గర వచ్చేసి ఇది 1900 రూపీస్ పడుతుంది అనమాట పెద్దవి అయితే మన దగ్గర. అండ్ దట్టు మన దగ్గర స్మాల్ కూడా ఉన్నాయి మీకు, సో 1000 రూపీస్ స్టార్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా సిరమిక్ పాట్స్ మన దగ్గర. సో స్మాల్ సైజెస్ అని చెప్పాను కదా, ఇలా మనకి 80 రూపీస్ ఉంటాయన్నమాట స్టార్టింగ్ ప్రైస్ మనకి స్మాల్లో అయితే మీకు. సో ఈ ప్లాంట్ ఏంటంటే మనకి ఎయిర్ ప్లాంట్ అనమాట, ఇది గాల్లో ఉండే మొక్క. సో జస్ట్ ఇలా హ్యాంగ్ చేసి పెట్టేసుకోవచ్చు, దీనికి మట్టి కానీ వాటర్ కానీ ఏం అవసరం ఉండదన్నమాట, గాల్లో ఉండే తేమను అబ్జర్వ్ చేసేసుకొని గ్రో అయిపోతూ ఉంటుంది ఇది. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఎయిర్ ప్లాంట్ వచ్చేసి. సో స్మాల్ టైప్ ఆఫ్ మీకు వాటర్ ఫౌంటైన్ చెప్పాను కదా, ఇది మనకి చిన్నదన్నమాట మనకి ఇలాగా. సో ఇది మనకి 8-9 ఇంచెస్ ఉంటుంది మనకి సైజ్లో ఇది. సో ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్లో స్టార్ట్ అవుతాయి మనకి ప్రైస్ వచ్చేసి వాటర్ ఫౌంటైన్స్ అనేటివి స్మాల్ సైజ్ మన దగ్గర. ఇవన్నీ కూడా మనకి టెరకోటా పాట్స్, ఇవి మనకి రేజిన్ పాట్స్ అనమాట మనకి. సో మనకి లక్కీ వెంబ వల్ల పెట్టుకోవడానికి గ్లాసెస్ కూడా ఉంటాయి మన దగ్గర, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ కూడా ఉంటాయి. ఇలా హ్యాంగింగ్ గ్లాసెస్ కూడా ఉంటాయి మన దగ్గర, ఏదైనా క్రీపర్ ప్లాంట్స్ పెట్టేసుకొని మనం హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చు ఇలాగా. సో 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది మన దగ్గర హ్యాంగింగ్ గ్లాసెస్ అయితే. సో ఇది వచ్చేసి ప్లాంట్ నేమ్ ఫిటోనియా అంటారు దీన్ని, ఇది కూడా మనకి ఇండోర్ ప్లాంటే, టేబుల్ టాప్లో పెట్టేసుకోవచ్చు మీకు. 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఫిటోనియా ప్లాంట్స్ అయితే. ఇది వచ్చేసి ఫైకస్ బోన్స్ అయ్యి మనకి ఇది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇది ఫెంగ్ షుయ్ ప్లస్ లక్కీ ప్లాంట్ అనమాట మనకి ఇది. సో 1 ఇయర్కి 1 ఇంచే పెరుగుతుంది ఇది, అండ్ దట్టు మనకి ఇది 100 ఇయర్స్ వరకు సర్వే అవుతుంది అనమాట మొక్క మనకి ఇది. సో గిఫ్టింగ్ అలా మనం ఎక్కువ యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇది మనకి 800 రూపీస్ కాస్ట్ పడుతుంది, 10 ఇయర్స్ ఓల్డ్ ఇది మనకి ఆల్రెడీ. సో ఇది వచ్చేసి బ్యాంబో పామ్ అనమాట మనకి ఇది, సేమ్ మన ఎరికా పామ్లో మనకి బోన్సాయ్ వెరైటీ ఇది కూడా మనకి. ఎక్కువ హైట్ రాదు, ఇంతే ఉంటుంది. సో టేబుల్ టాప్ అలా పెట్టేసుకోవచ్చు, 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఇది. సో మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఆఫ్ శాండ్స్ కూడా ఉంటాయి, దీనివల్ల యూజ్ ఏంటంటే మనం టెరారియం వాటికి యూజ్ చేసుకోవచ్చు, పైన మట్టి కనిపించకుండా వేసేసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక ప్యాకెట్ వచ్చేసి ఇలాగా 1.5 కేజీ ఉంటుంది మనకి ఇది. సో 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మన దగ్గర 12 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మన దగ్గర స్టోన్స్ కూడా ఉంటాయి ఇలా పెబుల్స్ అలాగా, అక్వేరియంలో కానీ ఈవెన్ మనం మొక్కల మీద కూడా వేసేసుకోవచ్చు మీకు. ఇది వచ్చేసి మనకి ప్యాకెట్ 1.5 కేజీ ఉంటుంది, 100 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇలా మల్టీ కలర్స్ కూడా ఉంటాయి మనకి 100 రూపీస్. సో మీకు స్టోన్స్లో ఏదైనా కూడా మీకు 1.5 కేజీ ఉంటుంది, 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇది మన ఎస్ఎస్వి ప్లాంట్ ఫెల్ కలెక్షన్స్ అనమాట. సో ఎవ్రీ వీక్ మనకి స్టాక్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ మన దగ్గర వైడ్ కలెక్షన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, పాట్స్ కానివ్వండి. సో షాప్కి విజిట్ చేయండి, లేదంటే కూడా మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి. సో 1 ప్లాంట్ అయినా కూడా మనం కొరియర్ చేస్తూ ఉంటాము. సో మీకు చాలా సన్నిటి అప్లికబుల్ అవుతాయి. అండ్ మనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఎస్ఎస్వి ప్లాంట్స్ వరల్డ్ అని, దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్వి ప్లాంట్స్ వరల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.